హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుభాశ్రీ తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా 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 బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. సో ఇవాళ ఇంకొక రెసిపీతోటి మీ ముందుకు వచ్చాను. ఆ రెసిపీ ఏంటి అని అంటే దొండకాయ ఉల్లికారం కూర. దొండకాయతో ఉల్లికారం పెట్టి కూర ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు, అది తయారు చేసే విధానం ఈ వీడియోలో మనం చూద్దాం. సో ఆ వీడియోలోకి వెళ్ళిపోతామా ఫ్రెండ్స్? పదండి. దొండకాయ ఉల్లికారం చేయడానికి ముందుగా మనం పోపు వేయించుకోవాలి. దానికి కావాల్సింది స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసుకుని, కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో కొంచెం పసుపు వేసుకుని పోపు వేయించుకుంటున్నాం ఫ్రెండ్స్. కూర కారం, కూరలో వేయవలసిన కారం వేయించుకుంటున్నాం. సో కొంచెం పసుపు వేసి, పసుపు హీట్ ఎక్కిన తర్వాత అందులోకి కొంచెం తగినన్ని మినప్పప్పు, అలాగే శనగపప్పు, అలాగే ఆవాలు, అలాగే జీలకర్ర, కొన్ని ధనియాలు, అలాగే కారానికి సరిపోయే అన్ని ఎండుమిరపకాయలు వేసి ఒకసారి కలుపుకోవాలి. కూర స్టార్ట్ చేసే ముందు ప్రొసీజర్ ఫ్రెండ్స్ ఇది. సో కూర కావాలి, కూర వేసుకునే ముందు మనం ఉల్లికారం కూర అంటున్నాం కదా, సో కూర కారం తయారు చేసుకోవాలి. సో దాంట్లో కొంచెం ఇంగువ, లో ఫ్లేమ్ లో పెట్టుకుని వేయించుకోవాలి ఫ్రెండ్స్. పోపు మొత్తం బాగా వేయాలి. పోపు వేగుతూ ఉండగా అందులో మనకి పులుపుకి సరిపోయేంత చింతపండు కూడా ఈ పోపులోనే వేసేసుకోవాలి ఫ్రెండ్స్. సో దట్ మనం మిక్సీ పట్టినప్పుడు అది కూడా అపుల్లదనం కూడా ఈ పోపు మొత్తం పట్టుకుంటుంది. వేసుకుని మళ్ళీ వేయించుకోవాలి. సో చూసారు కదా ఫ్రెండ్స్, పోపు వేగుతుంది. దొండకాయ కారం పెట్టి, ఉల్లి కారం పెట్టి కూరకి ముందు మనం ఈ రకంగా పోపు వేయించుకోవాలి. ఇంకొంచెం వేగిన తర్వాత మనం దీన్ని చల్లార్చుకోవాలి ఫ్రెండ్స్. సో మొత్తం మన పోపు వేగిపోయింది. చూసారా ఈ రకంగా పోపు మొత్తం వేగిపోయింది. సో చూసారు కదా ఫ్రెండ్స్, పోపు మొత్తం వేగిపోయింది. దీన్ని మనం కొంచెంసేపు చల్లార్చుకుందాం. సో పోపు వేగిపోయింది కదా ఫ్రెండ్స్, దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని మనం కొంచెంసేపు మొత్తం చల్లారేంత వరకు దీన్ని చల్లార్చుకుందాం. పోపు మొత్తం చల్లారాలి ఫ్రెండ్స్. మిక్సీలో వేసేపటికి అస్సలు వేడి ఉండకూడదు ఫ్రెండ్స్, మొత్తం చల్లారిపోవాలి. సో ఇదే మూకుల్లో మనం కూర ముక్కలు, దొండకాయ కూర ముక్కల్ని వేసుకుందాం. సో పోపు మనకి చల్లారే లోపు నెక్స్ట్ ప్రొసీజర్కి వెళ్దాం. సో అదే మూకుల్లో కావలసినంత నూనె వేసుకోవాలి. మనకి ముక్కలకి ఎంత కావాలో అంత నూనె వేసుకుని ఆల్రెడీ
ఆల్రెడీ దొండకాయ ముక్కల్ని నేను ఈ రకంగా పొడుగ్గా తరుక్కున్నాను ఫ్రెండ్స్, కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఈ రకంగా పొడుగ్గా తరుక్కుని శుభ్రంగా కడుక్కుని ఈ రకంగా పొడుగ్గా తరుక్కోవాలి ఫ్రెండ్స్. ఈ రకంగా తరుక్కుని పెట్టుకున్నాక కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఈ రకంగా తరిగి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని ఇందులో వేసుకుని పొడుగ్గా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇందులో వేసుకోవాలి ఒక్కసారి నూనె ఈ ముక్కలకి అంతా పట్టేలాగా కలుపుకోవాలి. సో ఆయిల్ మొత్తం కూడా చూసారు కదా ఫ్రెండ్స్, ఈ ముక్కలకి పట్టేసింది. దాని తర్వాత దీన్ని మీడియం ఫ్లేమ్, అటు హైలో కాకుండా లోలో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి దాని మీద ఒక మూత పెట్టుకోవాలి. ఈ రకంగా లిడ్తో కవర్ చేస్తే ముక్క కొంచెం మెత్తబడ్డాక దాంట్లో సాల్ట్ వేసి ఇంకొంచెం సేపు మగ్గబెట్టుకోవాలి. సో మూత తీసి మధ్య మధ్యలో ఒకసారి ముక్కల్ని కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్, అది మాడిపోకుండా ఉంటాయి, అడుగంటకుండా మాడిపోకుండా ఉంటాయి. కొంచెం దొండకాయ ఎక్కువ టైమే తీసుకుంటుంది ఫ్రెండ్స్ మగ్గడానికి. సో కొంచెం సేపు అయ్యాక ఇలా మూత పెట్టేసి మళ్ళీ ఇంకొంచెంసేపు మగ్గనిద్దాం. సో కూర కారం మనకి చల్లారేలోపు మనం ఏమనుకున్నాము, దొండకాయ ఉల్లి కారం కూర. సో మనకి ఉల్లిపాయలు కూడా కావాలి కదా ఫ్రెండ్స్, సో ఇలాంటి సైజు ఉల్లిపాయలు నేను ఒక 3 తీసుకున్నాను. దీన్ని చిన్న చిన్న పీసెస్ కింద మనం కట్ చేసుకుందాం. సో ఉల్లిపాయని మన చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుందాం. ఫ్రెండ్స్ ఈ పోపు ఈ ఉల్లిపాయ ముళ్ళు మనం కలిపి మిక్సీ ఆడుకోవాలి, సెపరేట్ సెపరేట్గా కాదు ఫ్రెండ్స్. ఆ పోపు చల్లారిన తర్వాత ఆ పోపును ఈ ఉల్లిపాయలు కలిపి మనం మిక్సీలో ఆడుకుంటే మనకి దొండకాయలో వేయవలసిన ఉల్లికారం పేస్ట్ రెడీ అవుతుంది. ఇలాగే దొండకాయతో చేసుకోవచ్చు ఫ్రెండ్స్, అలాగే వంకాయతో కూడా చేసుకోవచ్చు. వంకాయ ఉల్లికారం కూడా సేమ్ ప్రొసీజర్, దొండకాయ ప్లేస్లో వంకాయ వేసుకోవడమే. అలాగే బీరకాయతోటి, బీరకాయతో చేస్తే చాలా కమ్మగా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ రకంగా మిక్సీలో వేసేదే కదా ఫ్రెండ్స్, అంత మరీ అంత చిన్న ముక్కలు అక్కర్లేదు. ఈ రకంగా మనం ముక్కలు కలుపులు పెట్టుకోవాలి, అంతా కూడా మిక్సీలో వేసేదే కదా ఫ్రెండ్స్, గ్రేవీ కోసమే కదా. సో ఈ రకంగా మనం ముక్కల్ని కలుపుకుని పెట్టుకోవాలి. సో ఒకసారి దొండకాయ ముక్కలు ఎంతవరకు వచ్చాయో చూద్దాం ఫ్రెండ్స్. 20% వీటిని మగ్గేసి ఫ్రెండ్స్ ఒకసారి మధ్య మధ్యలో ఇలాగా కలుపుకుంటూ ఉంటే మనకి మాడిపోకుండా ఉంటాయి. 20% దాన్ని అలా మగ్గనిస్తూ ఉండి మనం ఉల్లిపాయ కట్ చేసుకుందాం. సో ఈ రకంగా ఉల్లిపాయ ముక్కలన్నీ మనం తరిగి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఒక 50% మనకి ముక్కలు మగ్గిపోయాయి. సో ఇప్పుడు మనం 50% మగ్గిన తర్వాత కూరకి సరిపోయే సాల్ట్ అంతా కూడా మనం ఈ కూర ముక్కల్లోనే వేసేస్తున్నాం ఫ్రెండ్స్. సో మనము ఆ గ్రేవీ కూర కారం, వెల్లుల్లిపాయ గ్రేవీ కారంలో, ఉల్లిపాయ గ్రేవీ కారంలో మనం ఇంకా అది వేయం ఫ్రెండ్స్, సాల్ట్ ఇంకా వేయం మనం. మొత్తం కారానికి ముక్కలకి సరిపోయే కారం అంతా కూడా ఇందులోనే వేసేస్తుంది, సాల్ట్ కూడా ఇందులోనే వేసేస్తున్నాం ఫ్రెండ్స్. వేసేసి ఒకసారి మళ్ళీ పైన కింద అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుని
ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే చేయాలి ఫ్రెండ్స్. ముక్క పెట్టేసుకోవాలి. దాని తర్వాత ఇప్పుడు మన పోపు చల్లారిందో లేదో చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి. సో మన పోపు మొత్తం పూర్తిగా చల్లారిపోయింది ఫ్రెండ్స్. అలాగే మన ఉల్లిపాయ ముక్కలు కూడా మనకి రెడీగా ఉన్నాయి. సో ఇవి రెండు కూడా మిక్సీ జార్లోకి తీసుకుందాం. మిక్సీ జార్లోకి ఫస్ట్ మిక్సీ జార్లోకి సో మిక్సీ జార్ తీసుకుని ముందు మనం చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇందులో వేసుకుని దాని తర్వాత మొత్తం ఈ పోపు అంతా ఇందులో వేసేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, మొత్తం చల్లారిపోయింది పోపు అంతాను. మన ఉల్లిపాయ ముక్కలు, పోపు అంటే తెలుసు కదా ఫ్రెండ్స్ ఏమేమి వేసాము. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, శనగపప్పు, మినప్పప్పు, కొన్ని ధనియాలు, అలాగే పులుపుకి తగినంత చింతపండు ఈ పోపులో వేసేసి ఉల్లిపాయ ముక్కలు కూడా, శనగ తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులో వేసేసి దీన్ని ఇప్పుడు మనం మిక్సీ పెడదాం. సో ఈ పోపును అంతా కూడా మనం ఒకసారి మిక్సీ బాగా మర్చిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇందాక తయారు చేసుకున్న ఆ గ్రేవీ, ఆనియన్ గ్రేవీని ఇందులో వేసేద్దాం. సో ఆనియన్ గ్రేవీ అంతా ఇందులో వేసేద్దాం. వేసేసి ఒక్కసారి ఈ గ్రేవీ అంతా కూడా ఆ ముక్కలకి పట్టేలాగా కలుపుతున్నాం. సో ఇది ఎలాగంటే మనకి పోపులో వేసిన ఉల్లిపాయ పచ్చి వాసన పోయేంత వరకు దీన్ని ఈ ముక్కలతో పాటు మగ్గించుకుంటే ఆ ఉల్లిపాయ పట్టిన పచ్చి వాసన పోయి మంచి ఫ్లేవర్ బయటకు వస్తుంది ఫ్రెండ్స్. సో ఈ రకంగా మనం మొత్తం కూరని ఆ గ్రేవీతోటి. సో ఈ ఒక లో ఫ్లేమ్, ఇందాకటి వరకు మీడియంలో పెట్టాం కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మొత్తం లో ఫ్లేమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ వరకు దీన్ని మనం మూత పెట్టి మగ్గించుకుందాం. సో మీకు ఈ థిక్నెస్లో కూర కావాలంటే ఇలా ఉంచేసుకోవచ్చు ఫ్రెండ్స్. కొంచెం గ్రేవీగా కావాలంటే కొంచెం వాటర్ కూడా మీరు యాడ్ చేసుకుని ఆ వాటర్ అంతా కూడా బాగా ఇంకేంత వరకు ఉంచితే సో దట్ మీకు కొంచెం గ్రేవీగా కనిపిస్తుంది. నేను ఏం చేస్తున్నానంటే ఆల్రెడీ మనము మిక్సీలో జార్లోకి వేసిన పోపు ఉంది కదా ఫ్రెండ్స్, అది మిగిలిపోయిన అక్కడక్కడ మిగిలిపోయి ఉంటుంది కదా, సో దాంట్లో కొంచెం వాటర్ వేసి అది కూడా నేను ఇందులో పోసేస్తున్నాను. సో పోసాను కదా ఫ్రెండ్స్, అది కూడా నేను దీంట్లో మిక్స్ చేసేసుకుంటున్నాను. మీకు ఎంత గ్రేవీ కావాలంటే అంత వాటర్ పోసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది వేడివేడి అన్నంలో నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని ఈ కూర నలుచుకుని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. సాంబార్లో కానీ మామిడికాయ పప్పులో కానీ ఇలాంటి కూర తింటే ఉట్టి ముద్దపప్పు అంటారు కదా ఫ్రెండ్స్, ఉట్టి ముద్దపప్పులో కానీ ఇలాగా నెయ్యి వేసుకుని కలుపుకుని ముద్దపప్పులో ఇలాగా ఈ కూరతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఒకసారి మీరు అందరూ ట్రై చేసి చూడండి. ఒకవేళ
ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మాత్రం లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబర్స్ కావాలి ఫ్రెండ్స్. సో ఆల్మోస్ట్ మన కూర మొత్తం అంతా గ్రేవీ తోటి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఆ ఉల్లిపాయలో ఉండే పచ్చివాసన కూడా పోయింది. సో దీన్ని మనం డిష్ అవుట్ చేసేసుకుందామా ఫ్రెండ్స్? పదండి. సో మన కూర కంప్లీట్ గా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూసారా, ఎక్కడా కూడా కింద మనకి అంటుకోవట్లేదు, మూకుడికి ఎక్కడా కూడా మనకి అంటుకోవట్లేదు, అంటే మన కూర మొత్తం అంతా రెడీ అయిపోయినట్టే. సో దీన్ని డిష్ అవుట్ చేసేయడానికి ఇది రెడీగా ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఫ్లేమ్ ఆపేసి దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకుని దీనికి లైట్ గా గార్నిషింగ్ చేద్దాం ఫ్రెండ్స్. కొత్తిమీర తోటి లైట్ గా ఇలా ఒక బౌల్లోకి తీసుకుని దీన్ని కొత్తిమీర తోటి కొంచెం గార్నిష్ చేసుకుందాం. సో మన దొండకాయ ఉల్లి కారం కూర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇలా ఒక బౌల్లోకి డిష్ అవుట్ చేసుకుని దాని మీద కొంచెం కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసుకుని దీన్ని నేను ఇందాక చెప్పినట్టు వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని కలుపుకుని ఇది సైడ్ డిష్గా పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అలాగే మామిడికాయ పప్పులో కానీ సాంబార్లో కానీ ఉట్టి ముద్దపప్పులో నెయ్యి వేసుకుని కలుపుకుని ఇది సైడ్ డిష్గా పెట్టుకుని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు అందరూ ట్రై చేసి ఎలా ఉంది అనేది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.